ఫ్రెండ్స్ ఈ వీడియోలో నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలో, ఎలా చేసుకుంటే మీ మైండ్లో అది ఫిక్స్ అయి ఉంటుందో, ఎలా చేసుకుంటే అది రీకాల్ చేయడానికి రివిజన్ చేయడానికి హెల్ప్ అవుతుందో, ఏ పోటీ పరీక్ష సాధించడానికైనా నోట్ మేకింగ్ని చేసుకోవడం ఒక సైంటిఫిక్ విధానంలో జస్ట్ శాంపిల్ని ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను. నా యొక్క ఫ్రీ క్లాసెస్ అనకాడమీలో డిస్క్రిప్షన్లో ఉంటాయి. UT10 రిఫరల్ కోడ్ ద్వారా మీరు అనకాడమీలోని ఫ్రీ క్లాసెస్ను చూడొచ్చు. సో ప్రతి క్లాసుకు PDF ఫైల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బెస్ట్ నోట్ మేకింగ్ అందిస్తూ APPSC TSPSC Group 1 Group 2కు ఉపయోగపడేటువంటి ది బెస్ట్ కాన్సెప్ట్ని అనకాడమీ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నాతో పాటు టాప్ ఎడ్యుకేటర్లు అనకాడమీ యాప్లో మీకు ది బెస్ట్ కంటెంట్ను అందించడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ని మీరు వినడానికి, అదేవిధంగా ఈ డెమో క్లాసెస్ వినడానికి UT10 రిఫరల్ కోడ్ వాడండి. అదేవిధంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి Group 1 Group 2 స్థాయిలో మీరు ప్రిపేర్ అవ్వడానికి UT10 రిఫరల్ కోడ్ వాడి డిస్కౌంట్ పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి నోట్ మేకింగ్ కంటికి సంబంధించినటువంటి భాగాల మీద క్లారిటీ ఉంటుంది. అంటే ఆధార్ కేంద్రంలో అనగానే ఐరిస్ అనేటువంటి భాగాన్ని మనం ఫోటో తీసుకుంటాం. అయితే మనం కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అవుతాం, అది కార్నియానా, కార్నియాని ఏమంటాం, ప్యూపుల్ని ఏమంటాం, ఈ తెలుగు ఇంగ్లీష్ పదాలు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ భాగం ఆధార్ కేంద్రంలో తీసుకుంటారు, నేత్రదానంలో ఏ భాగాన్ని దానం చేస్తాం, కంటి రంగు కారణమైంది ఏంటి, మనకు కాంతి మన కంటి మీద పడి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, వీటన్నిటి ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం ఈ స్లైడ్. కంపల్సరిగా ఇట్లాంటి స్లైడ్ మేకింగ్ చేసుకోండి. ఇది సైంటిఫిక్ వేలో రూపొందించిన ఒక రకమైన ఫ్లో చార్ట్. అదేవిధంగా కంటికి సంబంధించి మరో ముఖ్యాంశం, కంటిలో కన్నును కెమెరాతో, కనుపాపను డయాఫ్రమ్తో, కంటి రెప్పను షట్టర్లతో మనం పోల్చవచ్చు. అంటే కంటిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలను ఏ విధంగా మనం పోల్చుతున్నాం అనేటువంటి కోణంలో ఈ స్లైడ్ ఉపయోగపడుతుంది. సో కంపల్సరిగా ఇది ఒక ఫ్లో చార్ట్ రూపంలో కన్ఫ్యూజన్ లేకుండా మనం క్రియేట్ చేసుకునే ఒక సైంటిఫిక్ ఫ్లో చార్ట్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నోట్ మేకింగ్లో మైండ్ మ్యాపింగ్ అనేది మరో ముఖ్యమైన పద్ధతి. ఇందులో మనం చూస్తే మృదుల ఆస్తి, ఇది అస్థి కాదు, ఇది ఎక్కడ ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఒక స్లైడ్ రూపంలో మైండ్ మ్యాపింగ్ చేస్తున్నాం. దీని కార్టిలేజ్ అని, ఇందులో ఉండే ప్రోటీన్ను కాండ్రిన్ అని, ఇందులో ఉండేటువంటి కణాలను కాండ్రోసైట్స్ అని, ఇది చెవిదెప్పులో ఉంటుందని, ముక్కు కొనలో ఉంటుందని, వాయు నాళంలో ఉంటుందని, సొరచేప అంతరాస్థి పంజరంలో ఉంటుందని, పుట్టినప్పుడు ఈ యొక్క మృదాస్థుల సంఖ్య 300 లేదా ఎముకల సంఖ్య 300 అని చెప్తూ ఉంటాం. అసలు దీని గురించి అధ్యయనం చేసే శాస్త్రం కాండ్రాలజీ అంటాం. సో ఈ మృదులాస్థి చుట్టూ అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలను మన మైండ్ మ్యాపింగ్ రూపంలో రూపొందించినటువంటి నోట్ మేకింగ్. ఇక్కడ కూడా చూడండి, అసలు మృదులాస్థి లొకేషన్ ఏంటి, ఇది ఎక్కడ ఉంటుంది. ఎస్, ఇది సొరచేప అంతరాస్థి పంజరంలో మృదులాస్థితో నిర్మితం, మానవుల్లో స్వరపేటిక మృదులాస్థితో నిర్మితం, అదేవిధంగా కొండ నాలుక, దాన్ని ఉపజీవిక అంటాం, ఎపిగ్లాటిస్ అంటాం, అది మృదులాస్థితో నిర్మితం. ఇక వాయునాళం, విండ్ పైప్, సి ఆకారపు మృదులాస్థి ఉంగరాలతో ఉంటుంది. ముక్కు యొక్క కొన భాగం, ముక్కు మొత్తం కాదు, ముక్కు యొక్క కొన భాగం మృదులాస్థితో నిర్మితం. వెలుపలి చెవి, బాహ్య చెవి, పిన్న అంటాం. అదేవిధంగా సకశేరుకాలలో పిండదశ, ఎఫ్ఈ5 సెల్ ఫలకం, ఇవన్నీ కూడా మృదులాస్థి చేత నిర్మితం. వీటన్నిటితో ఒకే ఒక స్లైడ్తో మనం మైండ్ మ్యాపింగ్ చేసినాం. అదేవిధంగా పాము యొక్క విషం రకాలకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. దీనికి నోట్ మేకింగ్లో మనం ఒక కోడ్ ఉపయోగించుకున్నట్లయితే పక్కా మనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. నానా రారా కాస్త, అంటే నా అంటే నాడీ వ్యవస్థ, నా అంటే నాగుపాము, నాగుపాము యొక్క విషం నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది, అంటే ఇది న్యూరోటాక్సిన్. ఇక రక్త పింజర రక్త ప్రసరణ వ్యవస్థ మీద పనిచేస్తుంది, అంటే అది హీమోటాక్సిన్. ఇక సముద్ర పాము కండర వ్యవస్థ మీద పనిచేస్తుంది, అంటే అది మయోటాక్సిన్. ఇది ఒక రకమైన కోడ్. కోడ్స్ కూడా మనకు హెల్ప్ అవుతాయి, లాంగ్ టైంలో ఎక్కువగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, మానవుల్లో దంతాల సంఖ్య, కూర అచా, కు అంటే కుంతకాలు, రా అంటే రదనికలు, ఆ అంటే అగ్రచరవనకాలు, చా అంటే చరవనకాలు. ఇంగ్లీష్లో ICPM అని కోడ్ పెట్టుకున్నాం. ఇన్సిజర్స్, కెనెన్స్, ప్రీమోలార్స్, మొలార్స్, వీటి యొక్క విధులకు బట్టి ఒక కోడ్ ఇచ్చుకున్నాం. కకో నవి, కా అంటే కత్తెర పళ్ళు, కో అంటే కూర పళ్ళు, నా అంటే నెమలే పళ్ళు, వి అంటే విసిరే పళ్ళు. దీనికి సూత్రం ఇచ్చుకున్నాం, దంత సూత్రం 2x2, 1x1, 2x2, 3x3. అంటే మన నోట్ మేకింగ్లో కాంప్లెక్స్ కాన్సెప్ట్ని సింప్లిఫై చేయడానికి మనం కోడ్స్ రూపంలో వీలైనంత సైంటిఫిక్ కోడ్స్లో మనకి అప్లై చేసుకుంటే ఎక్కువ డాటా గుర్తుంటుంది. ఇక చూడండి, ఒగ్గు కథ, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి జానపద కళారూపం. ఇక్కడ ఒగ్గు కథ చుట్టూ ఎగ్జామినర్ ఏం ప్రశ్నలు అడగొచ్చు, మనం మైండ్ మ్యాపింగ్ చేసినాం ఇక్కడ. ఇది దీంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు, 5
ఓకేనా. ఇది గొల్ల బీసీ కులం కులాలు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా కురుమ కులం ఈ యొక్క ఉగు కథను పాటిస్తుంది. ఇది కాటమరాజు కథ చెప్తారు, మాందత కథ చెప్తారు, ఎల్లమ్మ కథ చెప్తారు, మల్లన్న కథ చెప్తారు, నల్ల పోచమ్మ కథ చెప్తారు. అదే ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథలో జాతీయ స్థాయిలోకి తీసుకుపోయింది ఎవరే అంటే మిద్దెరాములు. మిద్దెరాములు ఎవరు? మన కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా. ఓకేనా. అదేవిధంగా చుక్క సత్తయ్య గారు. ఇట్లా మనం మైండ్ మ్యాపింగ్ చేస్తాం. గట్లనే జానపద కళారూపంలో తోలు బొమ్మలాటను చూడండి. మనం తోలు బొమ్మలాటలో మైండ్ మ్యాపింగ్ చేసినాం. ఇది ఒక సైంటిఫిక్ వేలో మనం చేసేటటువంటి నోట్ మేకింగ్. ఇట్స్ ఎ శాంపిల్. ఇది మీకు లైఫ్ లాంగ్ ఎగ్జామ్ వరకు పక్కా హెల్ప్ అవుతుంది. మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ తోలు బొమ్మలాట సంబంధించి ప్రతిదీ కూడా ఒకే ఒక్క స్లైడ్లో కవర్ చేయగలిగినాం. ఇవన్నీ కూడా మీకు అనకాడమీ యాప్లో ది బెస్ట్గా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది నోట్ మేకింగ్ చేసే స్టైల్. ఇక చూడండి, విటమిన్లు కొంతమంది చదవడానికి నాకు ఫోన్ చేసి చాలామంది మిత్రులు థ్యాంక్స్ చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే విటమిన్లు, విటమిన్ యొక్క రసాయన నామాలు, విటమిన్ లోపిస్తే వచ్చే వ్యాధులు నేను నేర్చుకోవడానికి దాదాపు నా గంట పట్టేది, అర్ధగంట పట్టేది, కొన్నిసార్లు ఎంత చదివినా గుర్తు ఉండకపోయేది అన్నారు. అందుకోసం వారి కోసం నేను చేసినటువంటి నోట్ మేకింగ్. విటమిన్స్ సిఏడిఈకే B1 B2 B3 B5 B6 B7 B9 B12 అలా రాసుకొని దాని కింద వాటి యొక్క రసాయన నామాల ముందు అక్షరాలు రాసుకున్నాం. ఆ రేక టోపీ ధరణి పాపై బఫోసా. ఆ అంటే ఆస్కార్బికాంలం, రే అంటే రెటినాల్, కా అంటే కాల్సోఫిరల్, టో అంటే టోకోఫిరల్, పి అంటే పిల్లోక్వినోన్, దా అంటే దయామిన్, రా అంటే రైబోఫ్లావిన్, నీ అంటే నియాసిన్, పా అంటే పాంటోతినికాంలం, పై అంటే పైరిడాక్సిన్, బా అంటే బయోటిన్, ఫో అంటే ఫోలికాంలం, సా అంటే సయానోకోబాలమిన్. ఇట్లా విటమిన్లను ఒకే దెబ్బకు ఒకే ఒక స్లైడ్తో, ఒకే ఒక నోట్స్తో, ఒకే ఒక కోడ్తో మనం క్లియర్ చేయొచ్చన్నమాట. ఇక చూడండి, మారణ మార్కండే పురాణం రాసిండు. దేని ఆధారంగా? మనుచరిత్ర ఆధారంగా రాసిండు. ఆ మనుచరిత్ర రాసింది ఎవరై అంటే అల్లసాని పెద్దన్న. ఇది ఒక ఫ్లో చార్ట్. కంపల్సరిగా ఈ వేరియేషన్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. మారన్న మార్కండే పురాణం రాసిండు. దేని ఆధారంగా అంటే మనుచరిత్ర ఆధారంగా. ఇంతకు మనుచరిత్ర రాసింది అల్లసాని పెద్దన్న. కొన్ని అంశాలను మనం ఈ రకంగా నోట్స్ రాసుకుంటే మన మైండ్లోకి ఈజీగా దూసుకెళ్తుంది అన్నమాట. సేమ్ అట్లనే చూడండి, రుద్రదేవుడు నీతిసారం రాశాడు. ఆ నీతిసారం నీతిసార ముక్తావళి ఆధారంగా రాయబడ్డది. ఇది ఎవరు రాశారా అంటే బద్దెన. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ను కాన్సెప్ట్ను విడగొట్టి మనం నేర్చుకుంటాం వివిధ కోడింగ్స్ ద్వారా, వివిధ ఫ్లో చార్ట్స్ ద్వారా, వివిధ రకాలుగా మైండ్ మ్యాపింగ్ చేయడం ద్వారా. ఇట్స్ ఎ వెరీ వెరీ యూస్ఫుల్ మెథడ్స్. దీనివల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది. చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్, కొన్ని శాంపిల్స్ చూద్దాం మనం. ఇక్కడ డిఎన్ఏలో నత్రజని క్షారాలు, ఆర్ఎన్ఏలో నత్రజని క్షారాలు. ఇక్కడ డిఎన్ఏలో నత్రజని క్షారాలు చూసుకున్నట్లయితే ఎస్ ఏజిటిసి అవునా. అదేవిధంగా ఆర్ఎన్ఏలో ఏజియుసి. ఇక్కడ మన నత్రజని క్షారాలకు సంబంధించి అడినిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్ ఇలా ఉన్నాయి. కానీ డిఎన్ఏలో లేనటువంటి నత్రజని క్షారం ఏంటిదంటే యురాసిల్. ఆర్ఎన్ఏలో లేనటువంటి నత్రజని క్షారం ఏంటిదంటే థైమిన్ అవునా. సో ఇక్కడ మనకు డిఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏలో లేనిది మనకు థైమిన్. నెక్స్ట్ కార్బోహైడ్రేట్కి సంబంధించి చూద్దాం. మోనోసాకరైడ్ల లిస్ట్ ఒక దగ్గర రాసుకుంటే ఏది మోనోసాకరైడు, ఏది డైసాకరైడు, ఏది పాలిసాకరైడ్ అనేటువంటి తేడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జామ్లో అడుగుతాడు, ఈ క్రింది వాటిలో డైసాకరైడ్ని గుర్తించండి అంటాడు, ఈ క్రింది వాటిలో డైసాకరైడ్ కానిది ఏది అంటాడు, ఈ క్రింది వాటిలో పాలిసాకరైడ్ ఏది అంటాడు, ఈ క్రింది వాటిలో మోనోసాకరైడ్ కానిది ఏది అంటాడు. అది అన్నప్పుడు ఈ రకంగా మనం స్లైడ్ మేకింగ్ చేసుకుంటే పక్కాను బిట్టు పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా కొన్నిటిని మనం డయాగ్రామ్స్ రూపంలో గుర్తుపెట్టుకుంటే, డయాగ్రామ్స్ రూపంలో మనం నేర్చుకుంటే మన మైండ్ ఈజీగా నేర్చుకుంటుంది, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటుంది. ఇక్కడ మనం చూస్తున్నది ఎస్ ఊపిరితిత్తులు, మానవుల్లోని శ్వాసవ్యవాలు. ఇక్కడ వాయునాళం ఉంది, సి ఆకారంలో మృదులాస్థి ఉంగరాలు ఉన్నాయి, దాని కార్టిలేజ్ అన్నాం. ఇక్కడ ఊపిరితిత్తులు రెండు ఉన్నాయి, అందులో వాయుకోశ గోనులు ఉన్నాయి, ఆల్వియోలై అంటాం. అదేవిధంగా శుక్రకణం, శుక్రకణం తల, మెడ మధ్యభాగం, తోక అనే భాగాలను కలిగి ఉంది. తల భాగంలో ఎక్రోజోమ్ ఉంది. ఎక్రోజోమ్ ఎందుకు? అండాన్ని ఫలదీకరణం చెందించడానికి. అన్నం దగ్గర వెళ్ళడానికి ఏది ఉపయోగపడుతుంది? తోక ఉపయోగపడుతుంది. మధ్యభాగంలో మైటోకాండ్రియా ఉండి ఆ శుక్రకణం అండకణం దగ్గరికి వెళ్ళడానికి కావలసిన శక్తిని అందిస్తుందన్నమాట. సో ఇక్కడ పటం, ఎట్ ద సేమ్ టైం కాన్సెప్ట్, ఎట్ ద సేమ్ టైం భాగాలు. అట్లనే మైటోకాండ్రియా, మైటోకాండ్రియా అనేది కణశక్తి ఆగారం.
కణశక్తి బాండాగారం, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. రెండు పొరలు ఉంటాయి, వెలుపలి పొర, లోపలి పొర. లోపలి పొర ఎలా ఉంది? ముడుదలు పడి ఉంది. దాన్ని ఏమంటాం? క్రిస్టే అంటాం. ఇందులో 70S రైబోజోమ్స్ ఉంటాయి, ఒలయాకారపు డిఎన్ఏ ఉంటుంది. సో ఇక్కడ భాగాలను రాస్తూ ఎట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ నేర్చుకుంటాం అన్నమాట. అదేవిధంగా పత్రం, పుష్పం డిఫరెన్స్ ఆధారంగా కాన్సెప్ట్ నేర్చుకుంటాం. పత్రం భాగాలు, పుష్పం భాగాలు నేర్చుకుంటాం. కేసరం, అండకోశం, పురుష ప్రత్యుత్పత్తి అవయవం, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం, రెండు భాగాలను వేరియేషన్లో నేర్చుకుంటాం. అదేవిధంగా ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు, జాలాకార ఇనల వ్యాపనం, సమాంతర ఇనల వ్యాపనం మనం నేర్చుకుంటాం. ఈ విధమైనటువంటి ఫ్లో చార్ట్స్ ఉపయోగించుకుంటాం. ఉదాహరణ ఇక్కడ వాయిద్యాలు, శారదకాండ్రులు తంబురా ఉపయోగిస్తారు. ఒగ్గు కథలో ఒగ్గు డోలు తాళం ఉంటుంది. జక్కులు జముడిక, జంగాలు బుడిగ జంగాలు, గుమ్మెట వాయిద్యాన్ని ఉపయోగిస్తారు. జానపద కళారూపాలలో ఆ వైవిధ్యత కనిపిస్తుంది. అదేవిధంగా కాకతీయ రాజుల యొక్క వరుసక్రమం, ఏ రాజు తర్వాత ఎవరు అనేటువంటి తెలుసుకోవాలి. వైరస్కు సంబంధించినటువంటి మైండ్ మ్యాపింగ్, అదేవిధంగా మాందాత శిల్పం అంటే ఏంది, అసలు రాజు అనేవాడు మొట్టమొదటిసారి గిట్లనే ఉంటాడని తెలియజేసినటువంటి శిల్పం మాందాత శిల్పం. ఇక్ష్వాకుల రాజుల ముఖ్యమైనటువంటి శిల్పం, శైవులకు బౌద్ధులకు మధ్య గొడవ జరిగినటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి శిల్పం అన్నమాట. ఈ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. నోట్ మేకింగ్ చేస్తే నువ్వు సక్సెస్ అయినట్టే. ఎనీ పోటీ పరీక్ష, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ నీవు సాధించాలనుకుంటే అనాకాడమీలో మనం జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. నా నుంచి ఫ్రీ క్లాసెస్, టెస్ట్ సిరీస్, మార్క్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని ఫ్రీగా వినాలంటే UT10 వాడండి. అనాకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకొని గ్రూప్ 2 విన్ కావాలనుకుంటే UT10 రిఫరల్ కోడ్ వాడి డిస్కౌంట్ పొందండి. థ్యాంక్ యూ సో మచ్.